అంటే జనరల్ గా గీత ఆర్ట్స్ లో ఇంట్రొడ్యూస్ చేయకుండా శిరీష్ ని ప్రకాశ్ రాజ్ గారు బ్యానర్ డ్యూయట్, అది డ్యూయట్ క్రియేషన్. అప్పుడు డ్యూయట్ మూవీస్ ఉండే, తర్వాత ప్రకాష్ రాజ్ మూవీస్ అని పెట్టారు. ప్రకాష్ రాజ్ మూవీస్. సో అంటే ఆయన ద్వారా వెళ్ళడానికి కారణం ఎగ్జాక్ట్ గా రీజన్ లేదు. గీత ఆర్ట్స్ లో తీద్దాం అనుకున్న అప్పుడు ఏమి మాకు ఎగ్జైట్, మేమందరం ఎగ్జైట్ అయిన కథ ఏమి దొరకలేదు. బట్ అప్పటికి నాకు నా విష్ లిస్ట్ లో యాక్చువల్గా హీరో అవుతున్నప్పుడు కాకముందు నుంచి నాకు రాధామోహన్ గారి పైన చాలా ఇంట్రెస్ట్. ఆయన తమిళ అభయం నానమ్మ సినిమా తీశారు, మొళి అని తీశారు, అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ మేకర్. ఆయన తోటి సినిమా చేద్దామని ఎప్పటి నుంచి ఉండింది. ఒకసారి అనుకోకుండా ఎదురుపడ్డప్పుడు చెప్పాను, సార్ ఎప్పుడైనా మీ సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి సార్, నాకు చేయడం చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో ఒక 8-10 మంత్స్ తర్వాత నేను యాక్టింగ్ స్కూల్ ఉన్నప్పుడు, బాంబేలో ఉన్నప్పుడు ఆయన ఫోన్ చేసి, బాబు ఒకసారి చెన్నై వస్తావా, ఏదో సినిమా అనుకుంటున్నాను అంటే వెంటనే వెళ్ళాను. సో నచ్చి దూకి ఇంకా సినిమా ఓకే చేసాను. ఇంకా బయట బ్యానర్ ఇద్దరు ఆలోచించాల, డైరెక్టర్ గారి కోసం, ప్లస్ నాకు బాగా ఇష్టమైంది సోషల్ డ్రామా అని చెప్పింది కదా. ఓకే, సో అది ఒక సోషల్ ఒక క్యాస్ట్ బ్యాక్ డ్రాప్ పైన తీసిన సినిమా, ఒక సమాజానికి చెందిన ఇష్యూ అని చెప్పి ఎగ్జైట్ అయ్యి స్టార్ట్ చేసింది తప్ప పెద్దగా అంత ఆలోచించి దిగింది ఏం లేదు. ఓకే, అంటే జనరల్గా ప్రతి హీరోకి కొద్దిగా మనం కమర్షియల్ హీరో అవ్వాలి అని ఉంటుంది. ఒక చిన్న యాక్షన్ అని, ఒక చిన్న రొమాంటిక్, ఒక చిన్న ఫ్యామిలీ, అండ్ జనాలకి మనలో టాలెంట్ గుర్తించేలాగా మనం కొన్ని సినిమాలు కొన్ని కథలు ఎన్నుకుంటాం. సో కమర్షియల్గా నేను ప్రూవ్ అయ్యాను అని చెప్పగలవా? కమర్షియల్గా లేదు, ఇంకా డెఫినెట్గా ఇంకా ఎక్కువ ప్రూవ్ చేసుకోవచ్చు. సో ఈ సినిమాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? యా, కొంతవరకు. ఓకే, అంటే కమర్షియల్ అని మీరు అన్నట్టు దానికి ఒక మాస్ సినిమా చేస్తే తప్ప ఆ కమర్షియల్ని ముద్ర పడదు. ఓకే, ఎస్, మంచి సినిమాలు సక్సెస్, శ్రీరస్తులాగా ఆడిన సినిమాలు కొన్ని తీసాను కానీ, బట్ మీరు అన్న స్థాయికి ఒక కమర్షియల్ హీరోగా లేదు, ఐ హావ్ అరైవ్డ్ అని చెప్పడానికి ఇంకా టైం పడుతుంది. మేబీ ఎంత టైం పడుతుంది తెలియదు, కానీ మీరు అన్నట్టు ఆ మాస్ సినిమా చేసేంత వరకు ఆ ముద్ర పడదు. రైట్, సో అది తెచ్చుకోవాలని కోరిక ఉందా నీకు? ఇది వరకు ఉండేది కాదు, ఇప్పుడు ఉంది. ఉందా? రైట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. డెఫినెట్గా వస్తుంది అది. మరి అది కూడా నాకు కమర్షియల్ సినిమా కూడా మళ్ళీ రెగ్యులర్ మసాలా రివెంజ్ ఫార్మాట్ కాకుండా దాంట్లో కూడా ఏమైనా కొత్తదనం, మెసేజ్ లాగా ఏమైనా ఒక సోషల్ డ్రామా ద్వారా వస్తే బాగుంటుందని, రెగ్యులర్ రివెంజ్ ఫిల్మ్స్ కాకుండా.